కాకినాడ నగర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా బచ్చు శేఖర్ సత్యం శెట్టి రాజేష్ నియమితులయ్యారు। జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ వాణిజ్య విభాగ నూతన కార్యవర్గాని మాజీ శాసన సభ్యులు వన్మడి కొండబాబు ప్రకటించారు। వాణిజ్య విభాగ అధ్యక్షులుగా బచ్చు శేఖర్, ప్రధాన కార్యదర్శిగా సత్యం శెట్టి రాజేష్, అధికార ప్రతినిధిగా చాట్ల వీరబాబు, ఉపాధ్యక్షులుగా పాలూరి శ్రీనివాస్, మేడిశెట్టి వీరభద్రారావు, తాడి గోపాలకృష్ణ, చిందలపూడి మణికంఠ, కడలి వెంకటరమణ, వ్యక్తి గోపాలకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కూసుమంచి శేషసాయి, దంగేటి సతీష్, ఉప్పులూరి వీరభద్రారావు, ఎడ్లపల్లి వేణు, పట్నాల శేషగిరి, పెమ్మాడ ఆదినారాయణ, కార్యదర్శులుగా నల్లా రామారావు, పట్నాల వీరభద్రారావు, కండవిలి నాగసాయిబాబా, వెంకటేశ్వరరావులను నియమించారు। ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో వ్యాపార వర్గాలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, కాకినాడ నగరంలో వ్యాపారస్తులను కూడా రాజకీయాల పేరుతో బెదిరిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యవర్గం అండగా నిలుస్తుందని తెలిపారు। అలాంటివన్నీ కూడా ఈ పట్టణంలో వ్యాపార సమస్యలు ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వారికి సమర్థవంతంగా ముందుకెళ్లి సహాయం చేసి న్యాయం చేసే విధంగా ఈ కమిటీ పనిచేయాలనే ఆలోచనతో ఇప్పుడే నూతన కమిటీ నియమించుకోవడం జరిగింది। ఈ నూతన కమిటీ అధ్యక్షులుగా బచ్చు శేఖర్ గారిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్గా పాలూరు శ్రీనివాసు, బుజ్జి ఇలా కొంతమంది వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు। అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి ప్రధాన కార్యదర్శిగా మనకి ఏదైతే ముత్తంశెట్టి రాజేష్ గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది। అదేవిధంగా కార్యదర్శులు, కార్మిక కార్యదర్శులు సభ్యులందరినీ నియమించుకున్నాం, ఒక సమర్థవంతమైన కమిటీ నియమించుకోవడం జరిగింది। ఈరోజు ఈ కమిటీ ద్వారా ఈ కాకినాడ నగరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తూ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రభుత్వంతో పనిచేయించి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా। వాణిజ్య విభాగానికి నన్ను అధ్యక్షులుగా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పట్టణ మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజుని కాకినాడ పట్టణంలో వ్యాపారస్తులకైనా అన్ని జాతుల వారికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, అధికారులతో కానీ అనధికారులతో కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ప్రభుత్వ పరంగా కానీ మా పార్టీ పరంగా కానీ వారికి ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ కోశాధికారి గ్రంథి బాబ్జీ, తుమ్మల రమేష్, ఉమ్మి బాలాజీ, నండూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు।